తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సిబిఐ దూకుడుగా ఉంది. ఎంపీ అవినాష్ రెడ్డిని రెండోసారి విచారించిన అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. వివేక హత్య జరిగిన రోజు సునీల్ యాదవ్ మీ ఇంట్లో ఎందుకున్నాడు, అది యాదృచ్ఛికంగానే జరిగిందా అని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరో నిందితుడు గంగిరెడ్డితో మీకున్న సంబంధాలేంటి, ఆయనతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా రూపొందించిన ప్రశ్నలను సిబిఐ అవినాష్ రెడ్డిపై సంధించింది. కేసు దర్యాప్తు అధికారికంగా వ్యవహరిస్తున్న ఢిల్లీ సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల బృందం అవినాష్ రెడ్డిని ప్రశ్నించింది. ప్రధానంగా వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు ఆ తర్వాత జరిగిన సంఘటనలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై దాఖలు చేసిన కౌంటర్లో సిబిఐ అనేక సంచలన విషయాలు పేర్కొంది. ఇందులో అవినాష్ రెడ్డి ప్రస్తావన చాలాసార్లు వచ్చింది. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్రను మొదటి నుంచి అనుమానిస్తున్న సిబిఐ గత నెల 28నే మొదటిసారి విచారించింది. సిఆర్పిసి సెక్షన్ 167 కింద మరోసారి నోటీసులు జారీ చేసింది. అవినాష్ వాంగ్మూలం నమోదు చేసింది. వివేక హత్య జరిగిన రోజు నిందితుడు సునీల్ యాదవ్ ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడని, కదిరి నుంచి దస్తగిరి గొడ్డలు కొనుక్కొని వచ్చాడని, దాంతోనే వివేకను హత్య చేశారన్నది సిబిఐ అభియోగం.